మనం సీఎం చేసుకుందాం, మన పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా సరే ఏమైనా సరే ఈసారి మటుకి పవన్ రావాలా, పాలన మారాలా, ఈ దొంగల రాజు అంతమైపోవాలా ఈ దెబ్బతో. మనం చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున మహిళలు అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకున్నటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇక్కడ సభాస్థలికి చేరుకోవడం జరిగింది. ఈ సభాస్థలికి సంబంధించినటువంటి మనం చూస్తా ఉన్నాం బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షులు ఈ యొక్క ప్రాంతం నుంచి ఆయన ప్రసంగాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క స్టేజ్ మీద ఆయన ఈ రోజు చేసేటటువంటి ప్రసంగం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించబోతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే రానున్నది సంవత్సరం మొత్తం కూడా జనసేన పార్టీకి సంబంధించి కానివ్వండి, ఇతర పార్టీలకు కానీ ఎలక్షన్ సంవత్సరంగా మనం భావిస్తూ ఉన్నాం. ఇంకా 12-13 నెలల్లో ఎలక్షన్ జరగబోతున్న సందర్భంలో అలాంటి ఈ సందర్భంలో ఈ యొక్క సభ ఆయుర్పా సభ అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంది. ఈ సంతరించుకున్నటువంటి సభలో ఆయన చేసేటటువంటి ప్రసంగంలో ముఖ్యంగా అటు టీడీపీ కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, ఏదైతే జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆలోచించే విధానం ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ నోటి వెంబడ ఎటువంటి పదాలు వస్తే వాటిని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ప్రజల్లో తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందస్తుగానే ఉండటంతో అదేవిధంగా వచ్చేటటువంటి పాజిటివ్ మరియు నెగిటివ్ దాన్ని కూడా స్వీకరించే విధంగా కొన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ యొక్క ఇమేజ్ని అమాంతం పెంచినటువంటి వైజాగ్ సంఘటన తర్వాత మళ్ళీ ఇప్పటంలో ఈరోజు జరిగేటటువంటి ఇప్పటం తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మార్చి 14 ఆయుర్వాద సభ చాలా గ్రాండ్గా జరుగుతుందని అంటే 34 ఎకరాల్లో ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటి 34 ఎకరాల్లో కూడా సిటీకి సంబంధించి ఆ తదనంతరం ఏదైతే ఉందో 80 ఎకరాల్లో పూర్తిగా పబ్లిక్ సంబంధించి 80 ఎకరాల్లో పార్కింగ్కి కూడా వాళ్ళు చేయడం జరిగింది. అంటే మనం చూస్తూ ఉన్నాం సుమారు 114 ఎకరాల్లో ఈ యొక్క సభని ఏర్పాటు చేసి సుమారు 5 నుంచి 7 లక్షల మంది జనాల్ని తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనకు సంబంధించి కానివ్వండి, ఆయన జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకు సంబంధించి కానివ్వండి, ఇవాళ కీలకమైన ప్రకటనలే పవన్ కళ్యాణ్ చేయనున్నారు. చేసే క్రమంలో ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు అనేది కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం వారాహిని మీద బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ విజయవాడ దాటి